స్వాగతం ఫ్రెండ్స్ మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మన శరీరంలో అవయవాలన్నీ ఫిట్ గా ఉండాలన్నా మనకు బాగా శక్తినిచ్చే పోషక విలువలున్న మంచి ఆహారం తీసుకోవాలి ఇటువంటి పోషక విలువలు ఎక్కువగా మనకు డ్రై ఫ్రూట్స్ లో లభిస్తాయి ఇందులో మనం నిత్యం ఉపయోగించేది అందరికీ అందుబాటులో ఉండేది బాదం పప్పులు ఈ బాదం పప్పులో ఉన్న ప్రోటీన్స్ ఇతర ఏ ఆహారంలో కూడా ఉండవు అయితే ఈ బాదం పప్పులను రోజు తీసుకోవడం వలన మన శరీరానికి బలం అందడం మాత్రమే కాకుండా శరీరంలో ఉన్న నీరసాన్ని బలహీనతను ఒత్తిడిని తొలగిస్తుంది బాదంలో ప్రోటీన్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్లు విటమిన్ ఈ కాల్షియం ఫాస్ఫరస్ జింక్ కరిగే మరియు కరగని పీచు పదార్థం వంటివి ఎన్నో ఉంటాయి అయితే బాదంను రోజుకు ఎన్ని తీసుకోవాలి ఎలా తీసుకోవాలి వాటి ప్రయోజనాలు ఏమిటి అనే విషయం చాలా మందికి తెలియదు అయితే బాదం పప్పులను డైరెక్ట్ గా తినకుండా నీటిలో నానబెట్టి తినడం వల్ల ఇందులో ఉన్న పోషకాలన్నీ మనకు అధిక మొత్తంలో లభిస్తాయి అదేవిధంగా బాదం పొట్టులో ఉండే ట్యానిన్ల వలన అలాగే పచ్చి బాదం పప్పులను తినడం వలన మనకు త్వరగా జీర్ణం అవ్వవు కావున మనం రోజు బాదం పప్పులను తినేటప్పుడు నీటిలో నానబెట్టి బాదం పైన పొట్టును తీసేసి తినడం వల్ల సులువుగా జీర్ణమై ఎక్కువ పోషకాలు దాని నుంచి అందుతాయి రోజు నానబెట్టిన బాదంలను తినడం వల్ల మన జుట్టుకు కావలసిన అన్ని రకాల విటమిన్లు పోషకాలు బాగా లభిస్తాయి ముఖ్యంగా జుట్టును ఒత్తుగా గట్టిగా బలంగా దృఢంగా పెంచే మెగ్నీషియం జింక్ విటమిన్ ఈలు ఈ బాదం పప్పులో ఉంటాయి బాదంలోని ప్రోటీన్స్ మెదడును చురుగ్గా యాక్టివ్గా చేస్తాయి ఈ పోషకాలు శక్తిని ఇవ్వడమే కాకుండా మెదడు కణజాలాన్ని కాపాడుతాయి వయసుతో పాటు వచ్చే మతిమరుపు వ్యాధిని నివారిస్తాయి ముఖ్యంగా చదువుకునే పిల్లలకు ప్రతిరోజు బాదం పప్పులను ఇవ్వడం వల్ల వారి మెదడు వంద రెట్లు చురుగ్గా పనిచేస్తుంది అదేవిధంగా బాదంలో ఉండే జింక్ రోగ శక్తిని పెంచుతుంది అలాగే బాదంలో ఉండే విటమిన్ ఇ వయసుతో పాటు చర్మంపై వచ్చే ముడతలను త్వరగా రాకుండా అడ్డుకుంటుంది అలాగే చర్మాన్ని అందంగా తయారు చేస్తుంది అలాగే నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల జీర్ణశక్తికి కావలసిన ఎంజైమ్లను బాగా విడుదల చేస్తుంది దీనివల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది అదేవిధంగా ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది బరువు తగ్గాలి అనుకునేవారు రోజు నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల ఇందులో ఉండే అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఆకలిని తగ్గించి కడుపు నిండిన ఫీలింగ్ ను కలిగిస్తాయి దీనివల్ల బరువు తగ్గడానికి ఇది సహాయపడినట్లు అవుతుంది అలాగే బాదం రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను కంట్రోల్లో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది నిత్యం బాదం పప్పులను తినేవారికి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి బాదంలోని పోషకాలు క్యాన్సర్ రాకుండా శరీరంలో కణతులు పెరగకుండా మనల్ని కాపాడుతాయి అలాగే గర్భంతో ఉన్న ఆడవారు ప్రతిరోజు బాదం పప్పులను తినడం వల్ల ఇటు తల్లి ఆరోగ్యానికి అటు పొట్టలోని శిశువు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం బాదం పప్పులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఇందుకోసం ఒక ఎంటి బౌల్ తీసుకొని అందులో నీటిని పోసుకోవాలి అలాగే ఎనిమిది నుంచి పది బాదం పప్పులను ఇందులో వేసుకుని రాత్రంతా నానబెట్టాలి ఉదయం నిద్ర లేవగానే పరగడుపున బ్రష్ చేసిన తర్వాత వీటి పైనున్న తోలును ఒలిచి బాగా నమిలి నమిలి తినాలి అలాగే బాదం పప్పులను మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా తీసుకుంటే మన శరీరానికి సరిపడా పోషకాలు అందవు కాబట్టి పైన చెప్పిన విధంగా బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి తినండి మీ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన హోమ్ రెమెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి